శ్రీనివాస రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి అనేకమైన రాసులు కలిగినటువంటి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియచేస్తాను. నేను తెలియచేసేటటువంటి రాశి వృశ్చిక రాశి. నేను తెలియచేసే నెల నవంబర్ నెల చివరి 2 వారాలు ఈ వృశ్చిక రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు తెలియపరుస్తాను. ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కోపం వలన, తమ ఉద్రేకం వలన, కాస్త కడుపులో మాట దాచుకోకపోవడం వలన కొన్ని సమస్యలు తమకు తెలియకుండానే తమ మీదకు వచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. వీరు ఏది కూడా కావాలి అనేటటువంటి నష్టంతో చేసేటటువంటి మనస్పర్ధత కలిగిన వారు కాదు. అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు, మనవారు కదా అని చెప్పేటటువంటి మాటల వలన వీరికి సమస్యలు వచ్చి మీదపడి, ఆ సమస్యల వలన కాస్త మానసికమైనటువంటి వేదన పడేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, కాస్త నూతన కార్యక్రమాలు, కొత్త కొత్త వస్తువులు కొనేటటువంటి విషయంలో, గృహోపకరణానికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, వాహనానికి సంబంధించినవి, అలాగే ఒక అలంకరణకు సంబంధించినటువంటి బంగారానికి సంబంధించినటువంటి ప్రభావాలను కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి పెద్దవాళ్ళ నుంచి స్థిరాస్తుల మీద ఆధారపడకుండా వారి యొక్క స్వతంత్రమైనటువంటి సంపాదన మీద ఎక్కువగా బాధ్యత చూపించినటువంటి ప్రభావం జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి వారికి వ్యవసాయ నిమిత్తంగా మంచిగా చాలా బాగుంటుంది. వారు ఊహించిన ఫలితాలను అందుకుంటారు, ముందడుగు వేస్తారు. కోర్టు కేసులలో కూడా చక్కగా వారికి అనుకున్న అనుకూలతమైనటువంటి తీర్పులు రావటం, శత్రువులు మిత్రులుగా మలుచుకున్నటువంటి విధంగా అవగొడనటువంటి కార్యక్రమాలు కూడా అయ్యే విధంగా జరుగుతాయి. అలాగే వ్యాపార నిమిత్తంగా కూడా వీరు పెట్టుబడి వీరికి కొంతమేరకి లాభాల బాటల్లో నడిపిస్తూ చిన్న చిన్న వ్యాపార పరిశ్రమలకు సంబంధించిన వారికి కూడా ఉపశాంతిని కలిగిస్తుంది. ఉద్యోగదారులకు కూడా మనశ్శాంతితో కూడినటువంటి వాతావరణాన్ని అనుగ్రహం ఉండేటట్టు, తమలో ఆత్మస్థితి ధైర్యాన్ని పెంచుకునేటువంటి విధంగా వీరి యొక్క ఆలోచన ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి పద్ధత కలిగినటువంటి ఒక నమ్మకంతో కూడినటువంటి జీవన ప్రయాణాన్ని, విడిపోయిన వారు కూడా తప్పకుండా తదాస్తుగా కలిసేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి. ప్రయాణంలో కూడా కాస్త ప్రమాదాలు అనేవి కూడా దరిచేరవు. కాస్త అయిన వాళ్ళతో, దగ్గర వాళ్ళతో గొడవలు అవ్వటం, తమకంటే చిన్నవారితో కూడా విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు జరగటం జరుగుతుంది. మనస్థితి బలంగా ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండగలిగే పనైనా సాధించగలుగుతారు. నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమించుకున్నటువంటి వారిలో, యువతి యువకులలో, ప్రేమించుకున్న స్త్రీ పురుషులలో కాస్త కలుసుకొని మళ్ళీ వీరి మధ్య ఉన్నటువంటి కాస్త మనస్పర్ధలను తొలగించుకొని పెద్దవారి అనుగ్రహంతో వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసి తప్పకుండా సాధిస్తారు. అలాగే మీ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయటం మంచిది. దైవారాధన, పెద్దవాళ్ళ యొక్క సంకల్పం చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు కుటుంబ పరంగా కానీ, చేసే పని పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా మీరు సంప్రదించి మీ సమస్యను పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.